వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ అండ్ క్రాఫ్టీ సో ఈ వాల్టీ వీడియోలో ఏంటంటేనండి మా ఇంట్లో ఉన్న బీర పాదులకి ఇలా ఫీమేల్ ఫ్లవర్స్ అని ఎల్లోగా అయిపోతున్నాయి అనమాట అండ్ అవి బ్లూమ్ అవ్వకముందే ఇవి ఎల్లోగా అయిపోతున్నాయండి చూడండి అలా ఒకటి రెండు కాదండి అట్లీస్ట్ ఒక టెన్ దాకా అలానే అయిపోయాయి ఫస్ట్ నేను దీని గురించి సర్చ్ చేసినప్పుడు నాకు మెయిన్లీ టూ రీజన్స్ కనిపించాయండి ఫస్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ పాలినేషన్ ఏంటంటే ఇది వచ్చి ఫీమేల్ ఇది వచ్చి మెయిల్ ఫ్లవర్ అండి అండ్ ఏంటంటే ఈ స్టెమ్ అంతా జస్ట్ ఓన్లీ మెయిల్ ఫ్లవర్స్ మట్కే బ్లూమ్ అయ్యాయండి అండ్ ఇది వచ్చి కిందన ఉందనమాట సో అలాగ ఎక్కడైతే ఎక్సెస్గా ఉన్నాయో మనకి ఎంత అవసరమో అంతవరకు పెట్టుకొని ఎక్సెస్గా ఉన్నవన్నిటిని మనం ప్రూమ్ చేసుకుంటూ ఉండాలి మనకు ఫర్ సపోజ్ మనకు ఒక పది ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయంటే ఇవి ఒక థర్టీ ఓ ఫార్టీ అలా బ్లూమ్ అవుతున్నాయి అనమాట సో అందుకని మనం ఈ మెయిల్ ఫ్లవర్స్ రేట్ అనేది అంటే కింద అవసరం లేదండి అక్కడ ఫ్రూట్ ఉండదు అవసరం లేదు అలాంటి వాటన్నిటిని మనము ప్రూన్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎంతైతే అవసరమో అంతవరకే పెట్టుకోవాలి అంటే మెయిల్ ఫ్లవరింగ్ కౌంట్ అనేది మనం కొద్దిగా తగ్గించుకోవాలన్నమాట మనకి ఎన్ని కాయలు ఉన్నాయి వాటిని బట్టి మనం పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా మనము కిందకి ఈ స్టెమ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేయడం వల్ల మనకు ఈ యెల్లోగా టర్న్ అవ్వడం అనేది మోస్ట్లీ పోతుందండి అండ్ సెకండ్ రీజన్ ఏంటంటేనండి ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఫీమేల్ ఆ ఫ్లవర్ ఎలా ఉంటుందో కొద్దిగా దీన్ని నేను దగ్గరికి చూపిస్తాను ఇది వచ్చి మెయిల్ ఫ్లవర్ అండి అండ్ ఓన్లీ వీటికి బ్లూమే అవుతాయి అండ్ బీరకాయలు కానీ అవన్నీ ఏముండవు జస్ట్ ఓన్లీ ఫ్లవర్స్ లాగా బ్లూమ్ అవుతాయి అండ్ ఇది కొద్దిగా దగ్గరికి చూపిస్తాను చూడండి ఇలా ఇలా ఇక్కడ ఈ ఇది బీరకాయ అండి దాని మీద ఫ్లవర్ వస్తుందనమాట ఇది వచ్చి ఫీమేల్ ఫ్లవర్ సో ఏంటంటేనండి అండ్ ఇవి బ్లూమ్ అయ్యి మెయిల్ ఫ్లవర్స్ ఏవైతే ఆ టైప్ జ్లూమ్ అవుతాయో వాటితో పాలినేట్ అయితే నేను మనం హ్యాండ్ పోలినేట్ అన్న చేయొచ్చు మనకు అప్పుడు ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుందండి ఎప్పుడైతే ఈ మెయిల్ ఫ్లవర్స్ అనే పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు మనకేమవుతుందంటే ఇఫ్ ఇవి ఈ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి ఎల్లోగా టర్న్ అయిపోతాయి అనమాట అండ్ మోస్ట్లీ సెకండ్ రీజన్ ఏంటంటేనండి సాయిల్లో మంచి మెన్యూర్ లేకపోవడం అంటే మనం చెట్టుకి సరిపడా ఏం చెప్తారు బలం లేకపోవడం అనమాట అండ్ నాకు ఇలా చాలా ఫ్రూట్ చాలా ఫీమేల్ ఫ్లవర్స్ అన్ని ఇలానే అయిపోయాయండి అండ్ నేను ఏం చేయలేదండి సింపుల్గా అన్నిటిని తుంచేసాను ఇన్ కేసు వీటిని కానీ వదిలేస్తే ఒకవేళ ఇవి కానీ కొద్దిగా పెద్దవైతే కూడా అవి లోపలంతా స్పాయిల్ అయిపోయి ఉంటుందండి పెద్ద బాగుండదు కూడా ఇది సో అందుకని మనకు అవి తీసేసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అండి మనకు ఒక పది బీరకాయలు ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటే మనకు ఒక ఒక ట్వంటీ అలా ఉంటే సరిపోతుంది అనమాట జస్ట్ అంటే దా అది కొద్దిగా ఈక్వల్ రేషియోలో ఉంటుంది సార్ అలా కాకుండా ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్సే మన ప్లాన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది సో ఇలా అన్నీ చేసేసాక అండి ఇలా నాకు ఒక త్రీ డేస్కి ఎక్కడైతే ఫీమేల్ ఫ్లవర్ బ్లూమ్ అయిందో అక్కడంతా ఎల్లోగా కాకుండా జస్ట్ నాకు బీరకాయలు అనేవి రెడీ అవ్వడం స్టార్ట్ అయిందనమాట సో మనం ఎప్పుడైతే మెయిల్ ఫ్లవర్ కౌంట్ని తగ్గించుకుంటామో అప్పుడు సరిపోతుంది సో నాకు ఇంక ఇక్కడ అది అవసరం లేదు కాబట్టి నేను ఆ మెయిల్ ఫ్లవర్స్ అనేవి తుంచేస్తున్నానండి అండ్ ఇక్కడ నాకు ఇక్కడ ఇక్కడ నాకు పాలినేట్ అయ్యింది కదా ఇంకా నాకు అది అవసరం లేదనమాట సో అందుకని నేను తీసేస్తున్నాను అంటే ప్రజెంట్ దానికి కౌంట్ అనేది తగ్గిస్తున్నాను అనమాట ఎల్లోగా కాకుండా అండ్ ఇలా చేయడం వల్ల నాకు అయితే గుడ్ రిజల్ట్స్ వచ్చాయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్కిట్ సబ్స్క్రైబ్